ఇదే వినవంక మండల్ వల్బాపూర్కు సంబంధించిన మరొక వ్యక్తి మనతో పాటు ఉన్నాడు. తనతో మాట్లాడదాం. సార్ మీ పేరు? నరసింహారెడ్డి. రెడ్డి సార్, ఏం చేస్తారు మీరు? వ్యవసాయ ఎట్లుంది సార్ రైతులకు? మరి ఒకప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ చూసినాం, టీడీపీ చూసినాం, ఇప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది. కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఏమన్నా చేంజ్ కనిపిస్తుందా, లేదంటే మూస పద్ధతిలో అప్పట్లాగానే ఉందా రైతులకి? చేంజ్ ఉన్నది. రైతు బంధు కానీ ఏది కానీ బాగుంది. పెన్షన్స్ కానీ ఏదైనా కేసీఆర్ ప్రభుత్వంలో బాగుంది. అంటే ఇప్పుడు ఇప్పటి వరకు అంటే మీకు మీ గ్రామానికి కానీ లేకపోతే మీ మండలానికి కానీ అభివృద్ధి ఎట్లా ఉంది? అంటే టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినాక జరిగిందా, లేదంటే ఇంతకుముందు ప్రభుత్వాలే చేసినాయా? టీఆర్ఎస్ వచ్చిన వల్లే జరిగింది. అంతకుముందు ఏం జరగలేదు మామూలుగానే, కానీ ఇప్పుడు బాగా జరిగింది. ఇప్పుడు రోడ్లు, నీళ్లు, కరెంటు వసతులు అన్నీ సర్పంచ్ మంచిగా చేస్తాడు. ఇక్కడ బాగా సర్పంచ్ బాగానే ఉంది. మరి మరి అంటే దానికి ఎవరు సహకరించారు? ఈటల రాజేందరా, కేసీఆర్? టీఆర్ఎస్ గవర్నమెంట్ గవర్నమెంట్ సహకారం. ఇప్పుడు ఇన్నేళ్ళు ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్న ఈటల రాజేందర్ ఏమన్నా హెల్ప్ చేసిండా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిండా లేదా? ఇక అభివృద్ధి అంటే మామూలుగా. ఇప్పుడు ఎట్లా మరి, ఇప్పుడు ఆయన బర్తరఫ్ అయిపోయిండు ఎమ్మెల్యేగా, రాజీనామా చేసినాక ఇప్పుడు బై ఎలక్షన్ వస్తుంది కదా, మీ అందరు ఏమనుకుంటున్నారు? అంటే మీ రైతులు కావచ్చు లేకపోతే యువకులు కావచ్చు, మరి కొంతమంది బీజేపీ వైపు ఉన్నారంటున్నారు కదా, మీరేమంటారు? మేము టీఆర్ఎస్కి, టీఆర్ఎస్ ప్రభుత్వం బాగున్నది కాబట్టి బాగా దానికి సపోర్ట్ చేస్తాం. గ్రామం అంతా అట్లే అనుకుంటున్నా. అట్లే. థ్యాంక్ యూ అన్న. ఇదే హుజూరాబాద్ నియోజకవర్గానికి సంబంధించి జగ్గయ్యపల్లి విలేజ్లో మనతో పాటు ఒక యువ రైతు ఉన్నాడు. తనతో మాట్లాడి అసలు ఇక్కడ పరిస్థితులు ఎట్లా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ మీ పేరు? నా పేరు ఉపేందర్ రావు. ఉపేందర్ గారు, ఏం చేస్తారు మీరు? వ్యవసాయ. ఓకే, అగ్రికల్చర్. అయితే రైతులు సంతోషంగా ఉన్నారా ఈ కేసీఆర్ ప్రభుత్వ పరిపాలనలో? ఇంకా ఏమన్నా లోటుపాట్లు ఉన్నాయా ఇక్కడ? సంతోషంగానే ఉన్నారండి. లోటుపాట్లు అంటే కొంచెం కొంచెం ఉన్నాయి, కానీ ఇప్పుడు ఇప్పుడే కావాలంటే కొత్త ప్రభుత్వం గారు గత 7 సంవత్సరాల నుండి చేస్తున్న అభివృద్ధులు బాగానే ఉన్నాయి. నీరు కానీ, కరెంటు కానీ, మనకిప్పుడు రైతు బంధు కానీ రైతులకు ఇచ్చేదాన్ని కరెక్ట్గానే చేస్తున్నాడు. ఇంకేమైనా కొంచెం కొంచెం ఉంటే అవి కూడా ముందు చేస్తున్నాను. అంటే కొద్దిమంది నేను కొన్ని ఊర్లలో అడిగినప్పుడు మద్దతు ధర ఇంకా పెంచాల్సి ఉండే వరికి ఇంకా రావట్లేదు, దాని మీద అసంతృప్తి ఉన్నారు కొంతమంది రైతులు, అది మీరు సమర్థిస్తారు? దానికైతే ఓకేనండి. ఎంత రైతుకు ఎంత ఇచ్చినా కూడా తక్కువనే, ఎందుకంటే ఇప్పుడున్న రేట్లు అవన్నీ ఆలోచన చేస్తే రైతుకి ఇచ్చే రేటు చాలా తక్కువ. అంటే అంతకుముందు ప్రభుత్వాలు ఈ మాత్రం కూడా చేయలేదు అని చెప్పి విమర్శించిన వాళ్ళు కూడా ఉన్నారు. అవునవును. కానీ రైతుకు కొంచెం పెంచితే ఇంకా 200, 300, 2000 చిల్లర రేటు చేస్తే రైతు కొంచెం లాభమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఓకే, అయితే చేసిన స్కీమ్లు, చేసిన పథకాలు బాగున్నాయని మీరు అంటున్నారు కదా, చెయ్యని విషయాలు అంటే నిరుద్యోగ భృతి ఇస్తా అని చెప్పి ఇవ్వలేదు, దళితులకు 3 ఎకరాలు అన్నారు, డబుల్ బెడ్రూమ్లు అన్నారు, అట్లానే ఇప్పుడు మొన్న ఉద్యోగస్తులు నిరుద్యోగస్తులు చాలా నిరుత్సాహంగా ఉన్నారు. మరి వాళ్ళందరూ ఎటువైపు ఉన్నారు ఇక్కడ ఈ జగ్గయ్యపల్లి విలేజ్లో? మరి నిరుద్యోగస్తులు కానీ లేదంటే మీ యువకులు మరి ఏం మాట్లాడుకుంటారు, వాళ్ళు ఎటువైపు ఉన్నారు? ఈ కరోనా విషయంలో ఇప్పటివరకు ఇంత ఇంకా గవర్నమెంట్ ముందుగా అన్ని చర్యలు తీసుకొని ఇప్పటివరకు తీసుకొని నిరుద్యోగ వృద్ధి అంటే ముందు చేస్తుంది కావచ్చు. ఇప్పుడు ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి నీళ్లు ఇటు రైతాంగానికి ఇచ్చాడు, ఇటు మళ్ళా ఈ కరెంట్ ఇచ్చాడు, అవన్నీ ఒకటేసారి కావాలంటే కాలేవు కదా. ముందు కూడా ఈ నిరుద్యోగ వృత్తి ఇవన్నీ కూడా చేయాలని నేను కూడా కోరుతున్నాను. ఓకే, అట్లాంటప్పుడు ఇక్కడ మరి ఈటల రాజేందర్ గారి బర్తరఫ్ తర్వాత ఆయన పార్టీ మారాడు, పదవికి రాజీనామా చేశాడు, కాబట్టి అనివార్యత ఏర్పడింది, బై ఎలక్షన్ వస్తుంది. ఈ బై ఎలక్షన్లో మేము ఈటల రాజేందర్ గారినే చూసి వేస్తాము అన్న వాళ్ళు కూడా ఉన్నారు, లేదంటే మాకు కేసీఆర్ గారే ఇంపార్టెంట్, ఈటల రాజేందర్ గారు కాదు అన్నారు, ఇట్లా మిక్స్డ్ రెస్పాన్స్ ఉంది. కానీ మీ ఊర్లో మీ ప్రజలు ఏమనుకుంటారు? మేము కూడా మొదటి నుంచి ఈటల రాజేందర్తోనే తిరిగినాము. ఈటల రాజేందర్ అనేటోడు ఇవాళ కేసీఆర్ను వెన్నుపోటు పొడిచి ఇవన్నీ కేసీఆర్ కోడి భుజం లెక్క చూసుకున్న ఈటల రాజేందర్ ఇవాళ పార్టీ చేంజ్ చేసినంత మాత్రాన జనాలు ఆయన వెంబడిపడి రారు. అది మొత్తం వరకు ఎందుకంటే కేసీఆర్ పెట్టిన అభివృద్ధి పనులు బాగానే ఉన్నాయి, లేకపోతే ఇటు రైతు బంధు కానీ ఇప్పుడు మన కాళేశ్వరం ప్రాజెక్టు కానీ ఇవన్నీ ఇంతకుముందున్న ఏ గవర్నమెంట్, ఈ బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు ఇన్ని స్టేట్లలో ఉన్నా కూడా ఎక్కడ ఏ రాష్ట్రంలో కూడా రైతు బంధు అనేది లేదు. ఇప్పుడు కేసీఆర్ అనేటోడు ఇప్పుడు మనకు చేసి ఇవన్నీ చూపెడుతున్నాడు. ఈటల రాజేందర్ అనేటోడు మొన్నటి ఆర్థిక శాఖ మంత్రి టీఆర్ఎస్లోనే, ఇప్పుడు ఆయన పోయినంత మాత్రాన ఇక్కడ ఏం అయిపోయేది ఏం లేదు. అంటే మీరేమంటారు, ఆయన పార్టీ మారినా సరే టీఆర్ఎస్ఏ గెలుస్తుంది ఇక్కడ అంటారా? గెలుస్తాయి, టీఆర్ఎస్ఏ గెలుస్తుంది. జనాలు ఈటల రాజేందర్కు బుద్ధి చెప్తారు, ఎందుకంటే అభివృద్ధి పనులు ఆ విధంగా ఉన్నాయి కాబట్టి జనాలు ఇలా టీఆర్ఎస్కే ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు. తప్ప ఇలా బీజేపీలో ఈటల రాజేందర్ వెనుక తిరిగే వాళ్ళందరూ కూడా ఆయనకు మళ్ళీ కేసీఆర్కి ఏ విధంగా బుద్ధి చెప్పారో ఆయన కూడా అదే విధంగా బుద్ధి చెప్తారు. అన్న మీ పేరు? పర్లోకం. పర్లోకం గారు, ఎట్లా ఉంది ఇప్పుడు మీరు గీత కార్మికులు సంతృప్తిగా ఉన్నారా ఈ టీఆర్ఎస్ ప్రభుత్వంలో, ఇంకా కష్టాలు ఉన్నారా? మాకు టీఆర్ఎస్ ప్రభుత్వంలో సంతోషంగానే ఉన్నాం. మాకు రైతు బంధు అయినా లేకపోతే ఈ పింఛన్లు అయినా ఇవన్నీ సౌకర్యంగా ఉన్నాయి. మాకు ఇప్పటికి ఆ సౌకర్యం లేదనేది లేదు. మీ గీత కార్మికులకు ఎక్స్గ్రేషియా ఇలాంటివి ఇస్తున్నారా ఏదన్నా సమస్య వస్తే? ఇస్తాను సార్.
ఇస్తాను. అంటే ఇది ఇంతకు ముందు కాంగ్రెస్ టీడీపీ ప్రభుత్వంలో ఇట్లా ఉండేనా మీకు? లేదు సార్, లేదు. ఇప్పుడు టీఆర్ఎస్ వచ్చినాకనే ఇట్లా వచ్చింది. అవును. ఇంకేమేమి ఇస్తారు సార్ మీకు? ఎట్లా అంటే గీత కార్మికులకు ఏమున్నాయి? మాకు ఏమున్నాయి సార్, ఇప్పుడు ఎక్స్రే ఉన్నది, ఈ తాడి మీద పడిపోతే చనిపోయిన 5 లక్షలు. అదే ఇక మాకేమున్నా సార్ పెన్షన్లు? పెన్షన్లు నెలకు 50 సంవత్సరాలు దాటిన వాళ్ళకు 2000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు. మీకు అంటే కొన్ని వెహికల్ ఇస్తాము ఇట్లా ఈదుల్లోకి పోవడానికి తాళ్ళలోకి పోవడానికి అంటారు, అది వచ్చినాయి అన్నారు కానీ ఇవ్వలేదు సార్ మాకు. రాలేదు. అప్పుడు ఇస్తామన్నారు కానీ ఇవ్వలేదు సార్. ఇప్పుడు ఇక మీకు ఒకవేళ కావాలనుకుంటే, మీ గీత కార్మికులు సంతోషంగా ఉండాలనుకుంటే కేసీఆర్ గారిని ఏమి అడుగుతారు మరి? ఏమి ఇష్టం, ఏమిస్తే మీరు బాగుంటాం అనుకుంటారు? ఇప్పుడు మాకు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అయితే, ఇప్పుడు అయితే రైతు బంధు ఈ పింఛన్లు అయినా అన్ని అయితే మంచిగా సౌకర్యం ఉన్నది. ఇప్పటి వరకు అయితే ఏం అలా లోపం అయితే లేదు. కాకపోతే మా ఊరి రాజేంద్ర అన్న మా ప్రాపర్ కాబట్టి, మా రాజేంద్ర అన్నను కొద్దిగా అటు ఇటు చేసినట్టు మాకు కొద్దిగా అటు ఇటు బాధ అనేది ఉన్నది. చెట్టు రకం కూడా మాఫీ చేసినట్టు అన్నారు. అవును అవును సార్, మా చెట్టు మొత్తం మా మాఫీ చేసిళ్ళు. కడతలేము సార్. అంతకుముందు చెట్టు రకం కట్టేది? కట్టేది కట్టేది కట్టేది. కడతలేము, ఇప్పుడు కడతలేము. ఓకే.